సర్వ మానవాళి కోసం. పంచమోధ్యాయ అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంశసి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు అన్నాడు, ఓ శ్రీకృష్ణ, నీవు కర్మ సన్యాసమును ప్రశంసించావు మరియు కర్మయోగమును కూడా చేయమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము. అర్జునుడు అడిగిన 16 ప్రశ్నలలో ఇది 5వది. శ్రీకృష్ణుడు పనులను త్యజించటమును మరియు భక్తితో పని చేయటమును రెంటినీ ప్రశంసించాడు. పైకి విరుద్ధంగా అనిపించే ఈ రెండు ఉపదేశములతో అర్జునుడు తికమకపడి ఈ రెంటిలో ఏది తనకు ఎక్కువ శ్రేయస్సుని కలుగజేసేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రశ్న ఏ సందర్భంలో వచ్చిందో ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం అర్జునుడి శోకం యొక్క తీరు వివరించి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక చక్కటి వాతావరణం కలిగించింది. 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని తెలియపరిచాడు. ఆత్మ నిత్యమైనది, నాశము లేనిది, కాబట్టి ఎవరూ నిజానికి యుద్ధంలో చనిపోరు, కాబట్టి శోకించడం తెలివి తక్కువ పని అని చెప్పాడు. తదుపరి అర్జునుడికి ఒక వీరుడిగా తన కర్మ యుద్ధంలో ధర్మపక్షం వైపు పోరాడటమే అని చెప్పాడు. కాని కర్మ అనేది వ్యక్తులను కర్మఫల బంధములకు కట్టివేస్తుంది, కాబట్టి అర్జునుడిని తన కర్మ ఫలములను భగవత్ అర్పితము చేయమన్నాడు. అప్పుడు అతని పనులు కర్మయోగమవుతాయి, అంటే పనుల ద్వారా భగవత్ సంయోగము. 3వ అధ్యాయంలో కర్తవ్య నిర్వహణ చేయటం ఆవశ్యకమైనది, ఎందుకంటే అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహదపడుతుంది అని ఆ పరమాత్మ చెప్పాడు. కానీ అంతఃకరణ శుద్ధి సాధించిన వ్యక్తి ఎలాంటి సామాజిక విధులను నిర్వర్తించే అవసరం లేదు అని కూడా చెప్పాడు. 4వ అధ్యాయంలో భగవంతుడు చాలా రకాల యజ్ఞముల గురించి విశదీకరించాడు. యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానముతో కూడిన యజ్ఞము శ్రేయస్కరమైనదని చెప్పాడు. అన్ని యజ్ఞములు కూడా చివరికి మనకు భగవంతునితో ఉన్న సంబంధము యొక్క జ్ఞానాన్ని తెలియచెప్పుటకే దారితీస్తాయి అని చెప్పాడు. చివరికి కర్మ సన్యాస విషయాన్ని పరిచయం చేశాడు. దీనిలో కర్మకాండలు మరియు సామాజిక విధులు త్యజించి వ్యక్తి పూర్తిగా శరీరము, మనస్సు మరియు ఆత్మతో భక్తిపూరిత సేవలోనే నిమగ్నమవుతాడు. ఈ ఉపదేశాలన్నీ అర్జునుడిని అయోమయానికి గురిచేశాయి. అతను కర్మ సన్యాసము మరియు కర్మయోగము రెండూ విరుద్ధ స్వభావాలతో కూడినవి అనుకున్నాడు, మరియు ఈ రెంటిని ఒకేసారి చేయలేమనుకున్నాడు. కాబట్టి తన సందేహాన్ని శ్రీకృష్ణుని దగ్గర వ్యక్తం చేస్తున్నాడు.